తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని అన్నారు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, పిఆర్ఏ యాదగిరి, ఆర్ఐ రాజశేఖర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ కోరెపు నరేష్, నాయకులు మేడుదల మల్లేశం, సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్, ఏడుగు స్వామి, ఐరెడ్డి మల్లారెడ్డి అధికారులు సిబ్బంది ఉన్నారు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి గౌరవ డిప్యూటీసీ, గౌరవ తహసీల్దార్ గారు, మరియు డిప్యూటీసీలు, సర్పంచులు, మరియు మండల పరిషత్ సిబ్బంది అందరికీ శుభాభివందనాలు. కాళోజీ నారాయణరావు గారు మరియు వారి యొక్క పోరాటం అంతా తెలంగాణ సాధించడానికి కొరకు, తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వారు తెలంగాణ యొక్క భాష, తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క బ్రతుకు పోరాటానికి కొరకు పోరాడినటువంటి మహనీయులు. వారు దేశముఖ కుటుంబంలో జన్మించినప్పటికీ వారి యొక్క ఆస్తులను, వారి యొక్క అన్నింటి మన తెలంగాణ సమాజానికి దానదత్తం చేసి వారు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారు. బ్రతుకు పుట్టుక అనేది, చావు అనేది బ్రతుకంతా తెలంగాణదని, మన తెలంగాణ ఔన్నత్యాన్ని మరి దేశవ్యాప్తంగా వర్దిగా వ్యాపింపజేసేటప్పుడు చేసిన గొప్ప మహనీయుడు. మరి వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఆనాడు హైదరాబాద్ స్టేట్లో ప్రజాకర్తకు వ్యతిరేకంగా హైదరాబాద్ డిక్లరేషన్ను చేసి అప్పటి నుంచి తెలంగాణ పోరాటానికి ఆద్యుడిగా కొనసాగుతున్నటువంటి కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కొనసాగించి, మరియు తెలంగాణ సాధించడంలో కాళోజీ నారాయణరావు గారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క సంకల్పాన్ని వారు ముందుంచి మరి చంద్రశేఖర రావు గారు ఈరోజు బంగారు తెలంగాణ సాధించే దిశగా వారి అడుగుజాడలు నడుపుతున్నారు. మరి మనం ఎప్పటికీ కాళోజీ నారాయణరావు గారి యొక్క వారు విశిష్ట సేవలను మనం గుర్తుంచుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి పనిచేయాలని నడిపిస్తూ జై హింద్, జై తెలంగాణ.